చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదే మోడీ గారిని భార్యను చూసుకోలేని వారు దేశాన్ని ఏం పాలిస్తాడన్నారు. మోడీని తరిమి కొట్టేందుకు నేను అందరినీ కూడా ఒక జట్టు చేస్తానని రాహుల్ పక్కకి చేరి ఆయన ఆడిన ఆటలన్నీ కూడా 2019లో మోడీ గారు గమనించారు. సో మోడీ గారిని మొన్న ఎంత భజన చేసినా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడిని. అలాగే పవన్ కళ్యాణ్ ద్వారా మోడీ గారికి మరి ఏ విధంగా ఉత్తరాలు పంపించారు అయినా కూడా మోడీ గారు పట్టించుకుపోయేసరికి ఈరోజు తమిళనాడు నుంచి సూపర్ స్టార్ గారిని దించి తనని భజన చేయమని తన గురించి మోడీ గారికి చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. సో నేనైతే ఒకటే చెప్పగలను, ప్రజలు కానీ లేదా మోడీ గారు కానీ అన్నీ గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఊసరి వెళ్ళి కన్నా వేగంగా రంగులు మారుస్తాడు అండ్ చాలా డేంజరస్ పొలిటీషియను, డర్టీ పొలిటీషియను. అండ్ ఎన్టీఆర్ గారే చెప్పారు, పిల్లనిచ్చా మామే చెప్పాడు, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? సో అలాంటి వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోండి చంద్రబాబు నాయుడు గురించి.